హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసుదేవ కుటుంబం. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇవాళటి వీడియోలో కొన్ని కిచెన్ టిప్స్ తెలుసుకుంటూ అలాగే గోధుమ గడ్డి ఎలా తయారు చేయాలి అనే వీడియో కూడా షేర్ చేద్దాం అనుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి వరలక్ష్మి వ్రతానికి నేను వెండి సామాన్ తీసుకున్నాను, అవి కూడా మీతో షేర్ చేద్దాం అనుకున్నాను. ఏంటి సులోచన, వరలక్ష్మి వ్రతం అయిపోయి 2 వారాలు అయిపోయింది కదా, ఇప్పుడా వీడియో షేర్ చేసేది అనుకుంటున్నారా? ఏం చేయాలండి, కొంచెం బిజీగా ఉన్నానన్నమాట. వ్రతం అయిపోయిన తర్వాత కొంచెం టైలరింగ్ వర్క్ ఎక్కువైంది. టైలరింగ్ వర్క్ ఎక్కువైనప్పుడు నేను ఏ వీడియోస్ షేర్ చేయలేకపోతాను. ఆ తర్వాత ఇవాళటి కిచెన్ టిప్స్ వచ్చేసి, మనము నైట్ అనేది గిన్నెలు ఈ విధంగా అన్నీ కడిగి పెట్టుకున్నామనుకోండి, మార్నింగ్ అనేది గిన్నెలన్నీ డ్రై అయిపోతాయి. ఆ తర్వాత చిన్న చిన్న పురుగులు కానీ బొద్దింకలు కానీ ఎటువంటి ఇన్సెక్ట్స్ అనేది కిచెన్లోకి చేరకుండా ఉంటాయన్నమాట. మ్యాక్సిమము నైటే ట్రై చేస్తే గిన్నెలన్నీ తోమేసుకొని ఇలా డ్రై చేసి పెట్టుకుంటే ఉదయాన్నే ఫ్రెష్గా ఉంటుంది, వర్క్ అనేది మనకు ఈజీగా అయిపోతుంది. ఇదిగోండి, రాత్రి అనేది గిన్నెలన్నీ శుభ్రం చేశాను, ఇప్పుడు అన్నీ సెల్ఫ్లో సర్దేసుకోవాలి, ర్యాక్స్లో అన్నీ సర్దేసుకుంటే నాకు ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత మీ అందరికీ తెలిసిందే కదా, ఎర్లీ మార్నింగ్ అనేది లేచిన వెంటనే నేను కాస్త వేడినీళ్ళు తాగితే చాలా ఫ్రెష్గా ఉంటుంది. వేడినీళ్ళు తాగాకే మిగతా పని అంతా చేస్తాను. ఈరోజు అయితే కాస్త లేటుగా లెగిశానండి. ఎండ అయితే 6 గంటలకే చూడండి కిచెన్లో ఎంత తేజస్సుగా పడుతుందో, అసలు గిన్నెల మీద పడుతుంటే కంటికి వెలుగు వస్తుంది అన్నమాట, అంత ఫోకస్తో లైటు. 2 రోజుల నుంచి చాలా విపరీతమైన ఎండలండి, వేడి నీళ్ళు కూడా తాగాలి అనిపించలేదు. కానీ నాకు రొటీన్ కదా అలవాటు, సో వేడి నీళ్ళు లేదా సినమోన్ వాటరు లేదా లెమన్ వాటరు ఏదో ఒకటి తాగితే రిఫ్రెష్గా ఉంటుందన్నమాట. మ్యాక్సిమం నేను ఎప్పుడు నైటే గిన్నెలు శుభ్రం చేసి ఉంచుకుంటానండి, ఇలా నీట్గా ఉంటాయి. ఆ తర్వాత వచ్చేసి మనం బట్ట పెట్టి కూడా తుడవాల్సిన అవసరం లేదండి. ఒకవేళ ఎక్కడన్నా కాస్త వాటర్ ఉండిపోతే బట్టతో తుడిచేస్తే సరిపోతుంది. ఇక్కడైతే ఒక చుక్క కూడా వాటర్ లేవండి, అంత డ్రై అయిపోతాయన్నమాట. నేను మ్యాక్సిమము ఎంత పని ఉన్నా నైటే గిన్నెలన్నీ ఇలా కడిగేసి ఉంచడానికి ప్రయత్నం చేస్తాను, కుదరని పక్షంలో మార్నింగే కడుగుతానన్నమాట. చూసారా, మొత్తం ట్రే అంతా ఖాళీ అయిపోయింది, ఒక్క చుక్క వాటర్ కూడా లేవు. ఇక క్లీన్ చేయాల్సిన తుడవాల్సిన అవసరం కూడా లేదన్నమాట. ఇక ఇప్పటి నుంచి బ్రేక్ఫాస్ట్ చేయడం కానీ లంచ్ చేయడం కానీ గ్యారేజ్ కట్టడం కానీ చేసుకోవచ్చు, చాలా ఈజీగా అవుతుందండి మనకి. మ్యాక్సిమం చాలా వరకు అందరికీ గిన్నెలు కడగాలంటే ఒక మహాభారతం అనమాట. నైట్ ఇలా కడిగేసి ఉంచుకుంటానండి. మనం సొంతంగా చేసుకోవాలి కదా, పనివాళ్ళు లేనప్పుడు మనమే చేసుకోవాలి. మనమే ఇంటి మనిషి, మనమే వంట మనిషి, మనమే పని మనిషి, మనమే గిన్నెలు కడిగే వాళ్ళం, మనమే బట్టలు వాష్ చేసే వాళ్ళం, అన్నీ మన సింగిల్ హ్యాండ్తోనే కదా. సో మనం ఒక టైం షెడ్యూల్ పెట్టుకొని ఈ టైంకి ఇది చేసుకోవాలి, ఈ టైంకి ఇది చేసుకోవాలనేసి సెటిల్మెంట్ పెట్టుకున్నామనుకోండి, పర్ఫెక్ట్గా ఆ సమయానికి ఆ పని అనేది వర్క్ డన్ చేస్తాము. ఆ తర్వాత మనకు కొంచెం రిలాక్స్గా కూడా ఉంటుందండి. ఒక్కసారిగా ఇది చేయాలి అది చేయాలని పరుగులు తీసామనుకోండి, అసలు ఏ పని చేయలేమన్నమాట. ఇక వేడినీళ్ళు పెట్టుకొని కాస్త వేడినీళ్ళు తాగేసామనుకోండి, మైండ్ రీఫ్రెష్గా ఉంటుంది. రోజు తాగే అలవాటు కదండి, ఇవి తాగకపోతే ఏదో కోల్పోయినట్టుగా ఉంటుందన్నమాట. మీ అందరికీ బోర్ కొట్టించాను కదూ, ఏమనుకోవద్దండి. ఇవాళటి వీడియోలో కొంచెం మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేయాలనేసే ఇలా షేర్ చేశానన్నమాట. మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్న వాళ్ళుంటే వాళ్ళందరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి, నాకు సపోర్ట్గా ఉంటుందండి. మీ అందరి సపోర్ట్ అనేది చేయడం వల్ల నేను ఇంకా ముందుకు వెళ్ళటానికి నాకు హెల్ప్ అవుతుంది. దీపారాధన అయితే చేస్తున్నానన్నమాట. ఇవాళైతే మంచిగా పువ్వులు దొరికాయి. ఈ విధంగా దేవతా ప్రతిమలకు పువ్వులని అలంకరించుకొని మంచిగా పూజ అనేది మార్నింగ్ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఇవాళ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఫంక్షన్కి వెళ్తున్నానండి. ఫంక్షన్ వీడియో నెక్స్ట్ షేర్ చేస్తాను. గోవింద హరి గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పునరీకాక్ష గోవింద. ఈ విధంగా పూజను కంప్లీట్ చేసుకున్నానన్నమాట. ఇక వీట్ గ్రాస్ అంటే గోధుమ గడ్డిని తయారు చేయడం కోసం
ఇదిగోండి నేను మార్కెట్ నుంచి నార్మల్ గోధుమలే తీసుకున్నాను ఇవి నీట్ గా కడిగేసి నానబెట్టుకోవాలన్నమాట ఇదిగోండి నీట్ గా ఒకటికి రెండు సార్లు కడిగి మంచి వాటరే పోసి రెడీ చేసుకున్నాను గోధుమల కంటే పైన ఒక రెండు గ్లాసులు ఎక్స్ట్రా వేసుకొని ఇలా నానబెట్టుకున్నాను రాత్రంతా నాననివ్వాలండి ఇవి రాత్రి నానబెట్టనే అన్నమాట ఇప్పుడు మార్నింగ్ చూపిస్తున్నాను ఇదిగోండి పూర్తిగా వాటర్ అన్ని పీల్చుకొని గోధుమలు అనేది బాగా నీట్ గా నానిపోయాయి ఇప్పుడు ఈ గోధుమల్లో నుంచి వాటర్ అన్ని తీసేయాలి నేనైతే ఇక్కడ ఒక స్టెయినర్ తీసుకున్నాను ఆ స్టెయినర్ లోకి వాటర్ అన్ని తీసి వడగట్టేసి ఆ తర్వాత ఒక క్లాత్ లో వేసి ఉంచుతాను ఇవి వాటర్ నుంచి తీసేశాక క్లాత్ లో వేయాలి అంటే నానిన వాటర్ ని తీసేసేయాలి ఈ విధంగా తీసి ఒక 5 మినిట్స్ టోటల్ గా వాటర్ అన్ని పైకి రిడ్యూస్ అయ్యాక మళ్ళీ ఇంకో క్లాత్ వేసుకొని ఆ క్లాత్ లో వేస్తున్నానన్నమాట ఇవి క్లాత్ లో వేసేసి మనకి 2 డేస్ కావాలి అంటే 2 డేస్ ఉంచుకోవచ్చు లేదా 1 అండ్ హాఫ్ డే ఉంటే కొంచెం మొలకలు వస్తాయన్నమాట ఆ మొలకల్ని మళ్ళీ ఏం చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ముందుగా ఈ గోధుమల్ని ఇలా క్లాత్ అనేది కప్పేసి ఉంచుకోవాలి ఇక వాటర్ చల్లాల్సిన అవసరం లేదు ఇందులో ఉన్న వాటర్ తోనే చిన్నగా మొలకలు వస్తాయన్నమాట కొంచెం ఎయిర్ అనేది కూడా కింది నుంచి వెళ్తే ఆ హీట్ కి మొలకలు అనేది వస్తాయి ఇక నెక్స్ట్ డే అనేది షేర్ చేస్తాను మొలకలు ఎలా వచ్చాయి ఇక ముఖ్యంగా నేను ఏం తీసుకున్నాను అనే దానికి వస్తే వెండి వస్తువుల్లో అమ్మవారి ముఖాలం తీసుకున్నానండి అమ్మవారి ముఖాలం అనేది ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకుంటున్నాను చాలా రోజుల నుంచి దీని కోసం మనీ అనేది సేవ్ చేస్తున్నాను కొంచెం కొంచెంగా టైలరింగ్ చేస్తున్నాను కదా ఒక 1 మంత్ లో కొంత సేవ్ చేశాను ఓన్లీ ఇత్తడి సామాన్ కోసం ఇంకొంచెం మనీని సేవ్ చేశాను అన్నమాట వెండి వస్తువులు కొనుక్కోవడానికి అందుకు ఎప్పటి నుంచో అనుకుంటున్న నా కోరిక అయితే నెరవేరిందండి అమ్మవారి ముఖాలం తీసుకోవాలి అనుకున్నాను చిన్న తీసుకోవాలి అనుకున్నాను కానీ నాకు చాలా బాగా నచ్చిందన్నమాట ఈ డిజైన్ ఆ తర్వాత అమ్మ ముఖ వచ్చస్ ఎంత స్పష్టంగా కనిపిస్తుంది అంటే అంత బాగా కనిపిస్తుందండి ఆ తర్వాత ఇక్కడ సైడ్ లో హుక్స్ కూడా ఇచ్చారన్నమాట మనము థ్రెడ్స్ పెట్టేసి కొబ్బరికాయకి కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది చూసారా అమ్మ ఫేస్ అయితే ఎంత కలగా కనిపిస్తుందో అమ్మవారి ఫేస్ కి మిగతా ఏ అలంకారం చేయవలసిన అవసరం లేదు కాస్తంత గంధము కుంకుమ సమర్పిస్తే సరిపోతుంది ఆ తర్వాత పైన డిజైన్ అనేది కిరీటం పెట్టి ఎంత బాగుందో చూడండి ఆ తర్వాత ఐబ్రోస్ ఆ తర్వాత అమ్మవారి లిప్స్ కి అంత ఎనామెల్ వేశారండి ఎనామెల్ వేయడం వల్ల ఐబ్రోస్ చేసినట్లుగాను ఆ తర్వాత లిప్స్టిక్ రాసినట్టుగాను ఉందన్నమాట ఎంత బాగుందో చూసారా ఇదిగోండి ఇవి హుక్స్ అన్నమాట కొబ్బరికాయకి కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అమ్మవారి మెడలో హారం కూడా వేసినట్లు ఉందన్నమాట చెవులకు దిద్దులు ఎంత బాగున్నారో కదా మీకు ఎలా ఉంది అనేది నాకు తప్పనిసరిగా కామెంట్ లో తెలియజేయండి ఇక నెక్స్ట్ వచ్చేసి అనుకోకుండా అష్టలక్ష్మి చెంబు తీసుకున్నానన్నమాట ఎప్పటి నుంచో కలశం కోసము నా దగ్గర రాగిదే ఉంది కదా ఇత్తడిలో కాకుండా వెండిలో తీసుకోవాలి అనుకున్నాను ఎప్పటి నుంచో అనుకున్నానండి కానీ ఇప్పుడు కుదరదులే మనీ కొంచెం షార్టేజ్ గా ఉంది నెక్స్ట్ ఎప్పుడైనా తీసుకుందాం అనుకున్నాను కానీ ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ అన్నమాట అష్టలక్ష్మి చెంబు తీసుకున్నాను చాలా బాగుందండి అందులో అష్టలక్ష్మి చెంబు అనేది ఇది 1/2 కేజీ పైగా ఉంది అంటే 300 గ్రామ్స్ అన్నమాట మెయిన్ వచ్చేసి కింద అష్టదల పద్మం కూడా ఉండండి ఆ తర్వాత కింద ఫ్లవర్ మోడల్ లో ఉంది కదా చుట్టూ అష్టలక్ష్ములు ఉన్నారు పైన వినాయకుడు ఉన్నాడు చాలా బాగా నచ్చేసింది ఇదిగోండి ఇక్కడైతే ట్యాగ్ లో ఎన్ని గ్రామ్స్ అనేది కూడా చూపిస్తుందన్నమాట మినిమం 1 లీటర్ పాలు అయితే ఇందులో పడతాయండి కరెక్ట్ గా అమ్మవారి ఫేస్ కు తగ్గట్టుగా చెంబని తీసుకున్నాను ఇక నెక్స్ట్ ట్రే విషయానికి వస్తే ఇదైతే జర్మన్ సిల్వర్ లో తీసుకున్నానండి ఎప్పటి నుంచో అనుకున్నాను వెండిలో తీసుకోవాలి అని కానీ నేను ఇప్పుడు అష్టలక్ష్మి చెంబు తీసుకున్నాను ఆ తర్వాత అమ్మవారి ముఖాలము తీసుకున్నాను ఇక మనీ అనేది బడ్జెట్ అనేది కుదరలేదన్నమాట జర్మన్ సిల్వర్ లో చాలా మంది చెప్పారు చాలా బాగుంది అంతగా ఎక్కువ మెయింటెనెన్స్ అవసరం లేదు బాగుంటుంది అంటే ఎప్పటి నుంచో ఉన్నది మనసులో ఈ కోరిక ఇలా ప్లేట్ మీద వెండి ప్లేట్ మీద కలశం పెట్టి కలశం మీద కొబ్బరికాయ పెట్టి అమ్మవారి ముఖాలం పెట్టాలని అందుకు ఈ కాంబినేషన్ గా తీసుకున్నాను వెండిలో ట్రే అయితే కనీసం 50,000 పడుతుంది కదండి అందుకోసము
ना कोरिक नेरवेर्चुकोवडं कोसम इला चेसानन्नमाट अम्मवारी मुखालमु आ तर्वात वच्चेसि कलुषं चेंबु कलिसि वेंडि तीसुकुन्नानु ट्रे वच्चेसि जर्मन सिल्वर लो तीसुकुन्नानु ఇప్పుడు జర్మన్ సిల్వర్ చాలా బాగుంటుందండి చాలా మంది తీసుకున్నారు ఇక వాళ్ళ నుంచి రివ్యూ తీసుకున్నాను బాగుందమ్మా అన్నారు అందుకే ఇలా ఈ కాంబినేషన్ లో నేను సెట్ చేయాలనేసి కరెక్ట్ గా జర్మన్ సిల్వర్ కి మ్యాచ్ అవుతుందన్నమాట ఎవరు కనుక్కోలేరండి మనం చెప్తేనే ఇది జర్మన్ సిల్వర్ అంటారు కానీ వెండిలో మాత్రం అమ్మవారి ముఖాలం అనేది వెండిలో తీసుకోవాలని ఎప్పటి నుంచో ఉంది జర్మన్ సిల్వర్ లో కూడా ఉండండి కానీ నేనైతే వెండిలో మనీ సేవ్ చేశానండి సెపరేట్ గా अम्मवारी मुखालं तीसुकोवडं कोसमे सपरेट मनी सेव चेसानु अंदुकु तप्पनिसरिगा इला तीसुकोवालनुकुन्नानु कोंचें कोंचेंगा ओक्कोक्क वस्तुवु मनी सेव चेस्ते मनकु सेविंग उंटुंदि आ तर्वात इंट्लो ओक वस्तुवु एर्पडुतुंदंडि मीकु अम्मवारी मुखालमु एला अनिपिंचिंदि नाकु तप्पनिसरिगा कामेंट्लो तेलियजेयंडि अम्मवारी मुखालं चूस्तूने ओक प्रशांत वदनंतो उन्नारंडि अंदुके नाकु चाला बागा नच्चिंदन्नमाट सो इवंडि नेनु तीसुकुन्न వెండి సామాన్లు కరెక్ట్ గా ట్రేకి ఆ తర్వాత కలుషం చెంబుకి అమ్మవారి ముఖాలనికి మ్యాచ్ అయ్యింది కదూ అందుకేనండి ముందుగా నేను జర్మన్ సిల్వర్ ట్రే తెప్పించాను ఆ తర్వాతనే అమ్మవారి ముఖాలం కొనుక్కోవడం కోసం నేను ఖజానాకి వెళ్ళాను అన్నమాట మాక్సిమం ఖజానా కాని జిఆర్టీ కాని ప్రిఫర్ చేస్తానండి అందులోనూ జిఆర్టీ కాని ఖజానా కాని వెండి సామాన్ల కూడా స్కీమ్ కట్టొచ్చు అన్నమాట నేను ఇంతకు ముందైతే నాకు తెలియదు ఇప్పుడైతే స్కీమ్ కట్టొచ్చు అన్నారు ఇక నెక్స్ట్ ఏమైనా వెండి సామాన్ తీసుకోవాలి అంటే మంత్ కి 1000 రూపాయస్ పే చేసి ఇలా 12 మంత్ కి ఎంత పడుతుందో ఎంత వస్తుందో ఎన్ని గ్రాములు అలా మనము వెండి కూడా తీసుకోవొచ్చుండి ఆల్్రెడీ నేనైతే గోల్డ్ లో స్కీమ్ కడుతున్నాను కదా ఇప్పుడు వచ్చేసి వెండిలో కూడా కట్టాలి అనుకుంటున్నాను అన్నమాట చాలా బాగుందండి ఒక్కసారిగా మనం కొనుక్కోవాలి అంటే 1000 పెట్టాలి అదే నెలకు 500 1000 మనం సేవింగ్ చేసాం అనుకోండి సేవింగ్ చేసినట్లు ఉంటుంది ఇదిగోండి ఇలా ఏదైనా వస్తువు రూపంలో కూడా మనం తీసుకున్నట్లు ఉంటుంది రెండు బెనిఫిట్స్ ఏ కదా మనకు అలా అన్నమాట అందుకు నాకు నచ్చింది మీ అందరికీ ఉపయోగపడుతుంది వెండి కాని బంగారు కాని కొనుక్కోవాలి అంటే ఇలా సేవింగ్స్ పెట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుంది ఒక్కసారిగా తీసుకోవడానికి ప్రతి నెల జీతం వచ్చినప్పుడు కాని ఒక 500 లేదా ఒక 1000 మనం ఎంత శక్తి ఉంటే అంత అలా సేవింగ్ పెట్టుకున్నాం అనుకోండి ఇలా వెండి వస్తువు కొనుక్కోవడానికి బాగుంటుంది అందులో పూజా మందిరంలో వెండి వస్తువులు పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదన్నమాట మన శక్తి కొద్దండి 500 మనం సేవింగ్ చేసుకోవచ్చు లేదా 1000 సేవింగ్ చేసుకోవచ్చు మన ఖర్చులు పోగా కొంత కొంత మిగులుతుంది కదా అలా సేవింగ్ చేసుకున్నామంటే ఇలా వెండి వస్తువులు కొన్నామంటే చాలా బాగుంటుందన్నమాట మీకు నచ్చుతుంది అని షేర్ చేశానండి మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను ఎవరికైనా తెలియని వాళ్ళకుంటే తప్పనిసరిగా ఇలా సేవింగ్ పెట్టుకొని వెండి కాని బంగారం కాని కొనుక్కుంటే చాలా మంచిదన్నమాట నెక్స్ట్ వీడియోలో కూడా నాది స్కీమ్ క్లోజ్ అయ్యింది నేను మళ్ళీ బంగారం ఏం తీసుకున్నాను అనేది కూడా వీడియో షేర్ చేస్తాను సో అదన్నమాట ఇవాలటి వీడియో మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ను మరో మంచి వీడియోతో కలుస్తానండి బై అండి